నమస్తే. తుక్కుగూడ జనజాతర సభకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు శ్రేణులు తరలి వెళ్తున్నారు. ఇదే అంశాలపై మనతో పాటు మాట్లాడేందుకు సంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న శ్యామరావు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. నా మొత్తం కోలాహలం కనిపిస్తుంది. సుమారు ఎంతమంది పటాన్చెరు నియోజకవర్గం నుంచి వెళ్తూ ఉన్నారు? కాట శ్రీనివాస ఆధ్వర్యంలో మధు ఆధ్వర్యంలో నేను మీటింగ్ జరిగింది. మరి ఈరోజు కనీసం 30,000 మంది ఇలా పటాన్చెరు నుంచి తరలి వెళ్తున్నారు ఇలా జనజాతర సభకు. మరి వాస్తవంగా ఇలా చాలామంది పొద్దున్న నుంచి ఉద్యోగం ఎదురు చూస్తున్నారు ఇలా ఎందుకు తండోపతండా స్వచ్ఛందంగా వెళ్ళిపోయారు ఇలా వాస్తవంగా వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ ముంగడ కూర్చుంటే రాహుల్ గాంధీ చూడొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది స్వచ్ఛంగా వెళ్ళిపోయారు. మరి ఇక్కడ చాలామంది ఒక గంట సేపట్లో ఇక్కడ చాలామంది వస్తున్నారు. మరి కాంగ్రెస్ వ్యాప్తిగా వస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మరి రాగానే సినాన్న గారు వస్తారు, మదన్న గారు వచ్చి వాళ్ళు జెండా ఊపి ఇక్కడ ప్రయత్నం జరుగుతుంది. ఇలా అంటే ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉన్న రఘునందన్ నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే గ్రౌండ్లో ఆయన మార్నింగ్ వాక్ వచ్చి ఈ జిల్లాలో కాంగ్రెస్ ఎక్కడుంది, ఈ పార్లమెంట్లో కాంగ్రెస్ ఎక్కడుంది అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి మీరంతా ఎవరు, ఏం చెప్తారు? అన్నా నేను బీజేపీ నాయకుడు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గతం కేసీఆర్ ఇదేనా మాట్లాడాడు ఇలా ఎక్కడుంది కాంగ్రెస్ అని. ఏమైంది ఇలా సముద్రం కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా ఉప్పెనలాగా వస్తుంది. ఏదైతే తుక్కుగూడలో గతంలో జరిగిందో సోనియా గాంధీ సభ, మరి 2 నెలల ఇలా కాంగ్రెస్ పార్టీ మన అధికారం వచ్చి సుమారు 24 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేదు, ఈ మెదక్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇలా ఇది చరిత్ర ఉంది. ఇలా సాక్షాత్ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇచ్చిన చోటు ఇది. ఇలా ఆమె వలన ఇవాళ ఇండస్ట్రీ వచ్చినాయి, బీహెచ్ఎల్ వచ్చింది, డిఫెన్స్ వచ్చింది, ఫ్యాక్టరీ వచ్చినాయి. ఇలా ఆడు బీజేపీ తెలియదు ఏదో అనుకుంటున్న వాళ్ళు, కానీ బీజేపీకి వాళ్ళు డిపాజిట్ రావడం జరుగుతుంది. ఇలా డిపాజిట్ రావదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు అనుకోవచ్చు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంది, మరి అన్ని టీఆర్సీ ఉన్నాయి అనుకోరు, కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తున్నాం. ఎందుకంటే ఏదైతే మరి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 6 గ్యారంటీ పథకాలు చేశారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇలా ఆ ఉద్యోగ ప్రజవాళ్ళు గెలిపిస్తారు ఇలా, కానీ రఘునాథ్ గారి మాట వాస్తవం కాదు. అతనికి డిపాజిట్ వస్తే చూడమని. సరే, ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కాటా శ్రీనివాస్ గౌడ్ పెద్ద మనసుతో నీలం మధుకి సహకరిస్తానని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. కార్యకర్తల మధ్య ఉన్న గందరగోళం ఉందా? అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు, ఆ వర్గం ఈ వర్గం అని లేకుండా? నిన్న గిట మా నాయకులు ఇద్దరు చెప్పారన్న, ఆ వర్గం లేదు, నీలమ్మ వర్గం లేదు, కాట వర్గం లేదు, కాంగ్రెస్ పార్టీ ఐక్యత అని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇద్దరు నాయకులు కూడా పెద్ద ఎత్తున రామలక్ష్మణులేగా ఉంటున్నారు, రామలక్ష్మణులే ఇద్దరు పనిచేస్తారు. మరి రేపు జరగబోయే ఈ ఎలక్షన్లో మధు గారిని ప్రత్యేక మీద గెలుస్తారు. అతనికి కూడా నేను చెప్పి నేను గెలిస్తే రేపు కాట సినిమా పడించే గడ్డ మీద సినిమా గెలిపించే బాధ నాదని చెప్పి మరి మనం చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఐకమత్యంగా ఉన్నారు, ఐకమత్యంగా రేపు నీలమది గారికి పనిచేస్తున్నాం. ఇలా ఇది మీ వ్యక్తిగత ప్రశ్న. చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం ఏళ్లుగా, మీలాంటి వాళ్ళని గుర్తించి జిల్లా స్థాయిలో పదవులు కూడా కట్టబెడుతూ ఉంది, చాలామంది దళిత బిడ్డలు కూడా మంచి మంచి పదవులు వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో, ఎట్లా అనిపిస్తూ ఉంది ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా? అన్నా కాంగ్రెస్ పార్టీలో సముద్రము కంపల్సరీ మనకు వేటెన్సీ, మనం ఎంత ఆగుతుందో మనకు మన మంచి పథకాలు వస్తాయి, మనకైతే మంచి పదవులు వస్తాయి. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో సేవ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేస్తుంది. ఇవాళ ప్రభుత్వం అలా అంటపాటు చేస్తుంది అన్న, దానికి అలా ఉద్దేశం లేదు. మరి మనకి సుమారు 30 సంవత్సరం పార్టీ మేము సేవ చేస్తున్నాం కాబట్టి చూస్తారు కదా మన సేవలు, చూస్తారు మీరు చూస్తున్న పత్రిక వెళ్ళి చూస్తారు కదా గత 10 సంవత్సరాలు అధికార నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఎంతో ప్రాబ్లం పోలేము. ఇలా పెంటకు అందేళ్ళు పెంటకు బలం వస్తుంది, ఇలా కాంగ్రెస్ బలం వచ్చింది. ఇలా మా నాయకులు అందరు కాపాడుకుంటాం, అందరికి పదవులు వస్తాయి. మరి రాబోయే మున్సిపాలిటీలు ఉన్నాయి, సర్పంచ్ ఉన్నాయి, ఎంపీడీస్ ఉన్నాయి, అందరికి తగిన న్యాయం చేస్తాం. అందరికీ ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుంచి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇలా రేపు మనం గెలుచుకుంటే రేపు ఎంపీ గెలిచినాకో ఎంపీ గెలుచుకొని ఇలా సీఎం చెప్పింది, ఇలా ఎవరైతే ఓడిపోయారో గెలిచారో అతనే ఇన్ఛార్జ్ అని చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం, ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం. వాస్తవంగా మనకి మంచి పదవులు వస్తాయి, మంచి పదవులు వస్తాయి. వర్కింగ్ ప్రెసిడెంట్గా చాలామంది మీకు ఫోన్లో చేస్తూ ఉన్నారు, మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి ఒక సమాచారం వస్తుంది. ఎవరన్నా వస్తూ ఉన్నారా, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా కాంగ్రెస్లోకి వచ్చేందుకు స్థానికంగా? చాలామంది చూస్తారు, నేను తిరిగాము అక్కడ. వాస్తవంగా చాలామంది అని ఎదురు చూస్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ రావాలని. మేము టైం తీసుకుని ఎలక్షన్ తర్వాత చాలామంది వస్తున్నారు, ఇప్పుడు కూడా ఇలా చాలామంది జాయిన్ అవుతారు ఇలా వాస్తవంగా. పెద్ద ఇలా నాయకుడు సమక్షంలో పెద్దమంది జాయిన్ అవుతారు. మన పడంచర్ టీఆర్ఎస్ నాయకుడు నాలుగు కలిసింది ఇలా వాస్తవంగా. వాడు వేటెన్సీ అని చూడు, టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరీ జాయిన్ అవుతారు. ఏదో పడంచారు కానివ్వండి, తెల్లపూర్ కానీ అన్ని మండలాల్లో అన్ని గ్రామాలలో మరి కాంగ్రెస్ అధికారం వచ్చింది కాబట్టి రేపు, ఎందుకంటే స్థానిక సంస్థలు ఉంటాయి కాబట్టి అది ఇక్కడ అధికారం ఉంటే వాళ్ళే గెలిచే ఛాన్సెస్ ఎక్కువంటాయి కాబట్టి గెలిచే ఛాన్స్ ఉంటాయి. అలాగే తెల్లపూర్ మున్సిపాలిటీ కూడా గతంలో కూడా మేము కూడా కౌన్సిలర్ ఓడిపోయడం జరిగింది. ఎందుకంటే అక్కడ హరీష్ రావు గారు ఇవ్వండి, ఎంపీ కానీ ఎమ్మెల్యే గారి మమ్మల్ని కక్షపడి ఓడించాడు. ఇప్పుడు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, అధికారం ఉంది కాబట్టి ఇలా పోటీ తత్వం ఎక్కువ ఉంది మా దాంట. అయినా మరి తెల్ల మున్సిపాలిటీ కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం సార్. రవీందర్ గారు చాలా జోష్ కనిపిస్తుంది, తెల్లాపూర్ నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? బ్రహ్మాండమైన ఈరోజు సభ, అది జనసభ ఏదైతే పెట్టిర్రో
మొత్తం దేశంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసే సభగా తుక్కుగూడ సభను పెట్టారు. ఈ తుక్కుగూడ సభకు ఒక సెంటిమెంట్ ఉంది. మనము పోయినసారి కాంగ్రెస్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు కూడా అక్కడ ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో మళ్ళా అధికారం దేశవ్యాప్తంగా అధికారం రాబోతుంది. ఇదే తుక్కుగూడ సభ ద్వారా మంచి శుభ పరిణామము. ఇట్లాంటి హిస్టారికల్ ఈవెంట్లోకి మేము కూడా పార్టిసిపేట్ అయ్యి మేము కూడా రావడము మాకు కూడా అదృష్టమే. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఒక కాంగ్రెస్ లీడర్గా మంచి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ హ్యాపీగా ఉన్నారు. చాలామంది ఈరోజు సంతోషంగా ఉన్నారు. గవర్నమెంట్ వచ్చింది, మనము గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి, ఈ ప్రజాపాలన ఎంకరేజ్ చేయాలని చూస్తున్నారు. అంటే తెల్లాపూర్ మీద ఏమన్నా గురి పెట్టదలుచుకున్నారా? లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు చాలా బలంగా చెప్తున్నారు మాకు ఒక కంచుకోట లాంటిది తెల్లాపూర్ అని. ఏం జరగబోతుంది? సీనియర్ నాయకులంతా ఏం చేయబోతున్నారు? తెల్లాపూరే కాదు, మొత్తం స్టేట్లా బీఆర్ఎస్ కంచుకోట కాదు కదా, ఆ కోటల అసలు ఒక రాయి కూడా మిగిలేదు. ఇప్పుడు రేపు మీరు చూస్తారు, ఒక కార్యకర్త ఉండడు, ఒక నాయకుడు ఉండడు, లాస్ట్కి వస్తే టీఆర్ఎస్ మొత్తము కాంగ్రెస్లో విలీనమైనా ఆశ్చర్యపోవద్దు. అసలు టీఆర్ఎస్ అనేది భూస్థాపితం అయిపోతుంది. మాకు ఏదైతే నేషనల్ పార్టీ రెండే ఈ వీళ్ళ మధ్యలోనే పోటీలు ఉంటాయి తప్ప ఫ్యూచర్లో ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది ఉండదు. ఇంకా ఇది మా తెల్లాపూర్ వరకు అయితే వాళ్ళు ఎక్కడ పోటీ చేసినా వాళ్ళకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. అసలు మా పార్టీ ఉండదు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు కూడా మొత్తం ఇప్పుడు కాంగ్రెస్లోనే జాయిన్ అవుతున్నారు. సో ఆ పోటీ తత్వమే ఉండదు, ఇక మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజు మాటను గుర్తుపెట్టుకోండి. ఒక విషయం చెప్పదలుచుకున్న, మన మెదక్ జిల్లా మొత్తము ఏదైతే కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఉన్న ప్రజలకు ఇది ఒక హిస్టారికల్, ఇక్కడ ఇందిరాగాంధీ గారు ఇక్కడ ఒక ఎంపీగా గెలిచి టోటల్ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ బెల్ట్ను తయారు చేసి ఎంతో ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. అట్లాంటి హిస్టారికల్ దాంట్లో ఒక బడుగు బలహీన వర్గాల నేత నీలం మధు గారికి టికెట్ రావడము, మొత్తం టోటల్ ఇక్కడున్న సామాజిక వర్గాలన్నీ అన్నీ కూడా ఏకమయ్యి ఇట్లాంటి ఒక బడుగు బలైన వర్గాల వ్యక్తినికి అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అందరు కలిసి ఆయనను ఎన్నుకొని బ్రహ్మాండమైన మెజార్టీతో ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక చాలా తక్కువ శాతంలో బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు వస్తున్నాయి. ఈసారి ఆయనకు బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. అవతల పార్టీలన్నీ మేరే ఏదైతే అగ్ర అంటే సమాజానికి సంబంధించిన వాళ్ళు, ఈయన బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వాళ్ళకు అవకాశం వచ్చినందుకు ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని, అందరూ ఆయనకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ఈరోజు చలో తుక్కుగూడ జనజాతర సభకు ఈరోజు భారీ ఎత్తున తెల్లాపూర్ మున్సిపాలిటీ పుట్టంచెరువు కాన్స్టిట్యుయెన్సీ నుంచి దాదాపు 1000 బండ్లు ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఇక్కడ సీనన్న ఆధ్వర్యంలో అలాగే మదన్న ఆధ్వర్యంలో ఈరోజు 1000 బండ్లు బయలుదేరడం జరుగుతున్నది. ఈ సభను ఒక సెంటిమెంట్ ఉంది. ఇందాక అన్న చెప్పినట్టుగా మనకి ఇంతకుముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అక్కడ తుక్కుగూడలో ప్రవేశపెట్టినందుకు ఆ సెంటిమెంట్గా ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా మేనిఫెస్టో అనేది తుక్కుగూడలో ప్రవేశపెడుతున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా కూడా 13వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నాడు. సో ఇది ఓవరాల్గా తెల్లాపూర్కి సంబంధించిన నాయకులంతా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న శ్యామరావు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. నీలం మధు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి పార్లమెంటుకు నీలం మధును పంపిస్తాం, కాటా శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో ఇదంతా జరగబోతుంది అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నుంచి.